మిత్రులారా, ఈరోజు మనం శరీరంలోని చక్రాలను గురించి తెలుసుకుందాం. కొందరు దాన్ని చక్రం అని, చక్ర అని అంటారు. మరికొందరు భూమి గమనం అని కూడా అంటారు. ఎవరం ఏమన్నా మనం దాన్ని శరీరంలోని 7 చక్రాలు అంటాం. అవి ఎలా ఉంటాయి, అవి ఏం చేస్తాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. హీలింగ్ తప్పకుండా చేద్దాం. దాంతోపాటు అసలు ఈ చక్రం అంటే ఏంటి, అవి ఎలా శరీరాన్ని కంట్రోల్ చేస్తాయి తెలుసుకుందాం. మన శరీరంలో మొత్తం 114 చక్రాలు ఉంటాయి. అవి తెలుసా? అందరూ అవి తెలుసు అని అనుకుంటారు. ఎందుకంటే మనకి మన స్నేహితులు, తెలిసిన వాళ్ళు చెప్పిందే తెలియడం అనుకుంటాం. ఈరోజు దాన్ని పరిపూర్ణంగా తెలుసుకుందాం. అసలు చక్రం ఏమిటి, 114 చక్రాల గురించి అర్థం తెలుసుకుంటే, దాన్ని విడివిడిగా అర్థం చేసుకుని పరిచయం చేసుకుంటే మనం పరమాత్మలో ఐక్యమైనట్లే. అంటే ఆ పరమాత్మ, ఆ దేవదేవుడు మనల్ని తన అక్కున చేర్చుకున్నట్లే. వాటిలో కొన్ని చక్రాలు అస్సలు కనిపించవు. 108 చక్రాలు మాత్రం మనకి నడుపుతూ ఉంటాయి. మీకు తెలుసా, భూమిని చుట్టి రావటానికి 108 నిమిషాలు పడుతుంది సూర్యుడికి. అందుకే మన మంత్రాలు, జపాలు అన్నీ 108 సార్లు చేయమని చెబుతాం. కనిపించేది ఒకటి, కనిపించేది వేరొకటి. అందుకే ఈ చక్ర రహస్యం గోప్యంగా ఉంచబడింది. వాటిల్లో అతి ముఖ్యమైనవి 7 చక్రాలు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రూట్ చక్రం, సక్రాల్ చక్రం, సోలార్ ప్లెక్సస్ చక్రం, హార్ట్ చక్రం, థ్రోట్ చక్రం, థర్డ్ ఐ చక్రం, క్రౌన్ చక్రం. ప్రతి చక్రానికి మన శరీరాన్ని నడవటానికి ఒక కారణం ఉంది. ఎప్పుడైతే ఆ చక్రం పనిచేయకుండా పోతుందో, పరిపూర్ణంగా తెలియకుండా పోతుందో, అప్పుడు మనకు తెలుస్తుంది ఈరోజు ఏదో జరుగుతోంది అని. మన శరీరం మన మాట వినదు, ఏదో జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అని అర్థం చేసుకోము. ఎందుకంటే ఎప్పుడైతే ఆ చక్రాలు మూసుకుపోతాయో, ఎప్పుడైతే ఆ చక్రాలు మసకబారిపోతాయో, అప్పుడు అవి చెబుతాయి వాటిని హీల్ చేయాల్సిన సమయం అయ్యింది అని. మనం అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళితే ఈ రోగాలు, జబ్బులు తగ్గుతాయి అని. కానీ మనం వాటి బేసిక్స్ అర్థం చేసుకోం, లోపలికి వెళ్ళి రోగ నిర్ధారణ చెయ్యము. బయట నుండి మందులు వాడుతూ ఉంటాం కానీ సరిచెయ్యం. ఈరోజు దాన్ని సరిచేద్దాం, హీల్ చేద్దాం. రూట్ చక్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు ఏదైతే మన స్త్రీలు నుదుట ధరిస్తారో ఆ రంగు, సింధూరం ఆ రంగు. ఈ రంగు మన జీవితాల్లోని ప్రతి చక్రాన్ని కలుపుతూ ఉంటుంది, మనకి చెబుతూ ఉంటుంది ఏది మంచి ఏది చెడు అని. లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మనకు ఈ చక్రం మూసుకుపోయింది అని. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, మైగ్రేన్ అంటాం కదా అది, విలవిల్లాడిపోతూ ఉంటాం కానీ తెలియదు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే అసలు తెలుసుకోం కూడా. దీనికో చక్రం ఉంది, అది హీల్ చేస్తే, దాన్ని ప్రేమతో సరిచేస్తే అన్నీ చక్కగా అవుతాయి అని. మనకి ఎప్పుడైతే అది అర్థం అవుతుందో అప్పుడు వాటికి అవే సర్దుకుంటాయి. ఎందుకంటే శరీరానికి హీల్ చేసే గుణం చక్రానికి ఉంది కనుక. ఇప్పుడు మనం సాక్రాల్ చక్రం గురించి తెలుసుకుందాం. ఈ చక్రం ఆరెంజ్ కలర్లో ఉంది కనుక. ఆరెంజ్ అంటే హనుమంతుడి రంగు, తెలుసు కదా. అది తిలకంగా పెట్టుకుని వెళ్తారు భక్తులు. మనం ఆరెంజెస్ తింటాం, మెత్తగా ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ రంగు విరక్తి కలుగుతుందో, ఎప్పుడైతే ఆ పండు తినటానికి మొహం మత్తుతుందో, అప్పుడు అర్థం చేసుకోవాలి ఈ చక్రం పనిచేయట్లేదు అని. ఈ చక్రం హీల్ చేయాలి అని అప్పుడు మనం మానసిక ఒత్తిడికి లోనవుతాం, డిప్రెస్ అయిపోతాం, ఎవరితోనూ మాట్లాడం, ఎవ్వరూ పలకరించినా వినం, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోవాలి, ఈ బంధాల నుండి విముక్తి పొందాలి అనిపిస్తూ ఉంటుంది. పరివర్తన వైపు అడుగు పడదు, ఎందుకంటే ఈ చక్రం మూసుకుపోయింది, దాన్ని హీల్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ మనం సోలార్ ప్లెక్సస్ చక్రం గురించి తెలుసుకుందాం. ఈ చక్రం పసుపు వర్ణంలో ఉంటుంది, అది యెల్లో కలర్, తెలుసు కదా. పసుపు పూలు చూసినప్పుడు వాటిని ముట్టుకోవాలని, తాకాలి అని అనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటాయో కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, మన స్వేచ్ఛని అడ్డుకుంటున్నాం, మన ఫ్రీడమ్ని అణిచివేస్తున్నాం. ఈ చక్రం మూసుకుపోయినప్పుడు మన స్వేచ్ఛని అసలు తెలుసుకోలేము, ఫీల్ అవ్వము. కడుపులో జరిగే ఇంబ్యాలెన్సెస్కి కారణం ఇదే.
కడుపు నొప్పి వస్తే ఆకలి రాదు, ఉండదు. డయాబెటిక్స్ వల్ల ఆకలి అస్సలు తెలియదు, తినాలి అనిపించదు, ఎందుకంటే చక్రం మూసుకుపోయింది. ఈరోజు ఈ చక్రాన్ని తెరుద్దాం, హీల్ చేద్దాం, కాస్త శ్రమ పడదాం, మన మంచికే కదా. ఇప్పుడు మనం హార్ట్ చక్రం గురించి తెలుసుకుందాం. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మన ప్రపంచాన్ని ఎంత అందంగా ఆకుపచ్చ రంగులో మలిచిందో ఆ దేవుడు కడా. ఆకుపచ్చ చెట్లు పువ్వులు అంతా పచ్చమయం, కానీ మనిషి దాన్ని అర్థం తెలుసుకోవట్లేదు. మన పిల్లలు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. అలా ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. రక్త ప్రసరణ ఆగిపోతుంది, అంటే రక్తం ఆగి ఆగి ప్రసరిస్తుంది. బ్లాక్ అయిపోయాయి నరాలు, ఎక్కడో అడ్డుపడింది, అంటే ఎక్కడో ఈ చక్రం మూసుకుపోయిందన్నమాట. దానివల్ల మన శరీరం మీద మచ్చలు వస్తాయి, అవి చర్మం ముడతలు పడేలా చేస్తాయి. అది కూడా ఈరోజు బాగు చేద్దాం, హీల్ చేద్దాం. తర్వాత వస్తుంది థ్రోట్ చక్రం. ఇది నీలవర్ణంలో ఉంటుంది, అంటే ఆకాశం కలర్. చాలా బాగుంటుంది కదూ. రాత్రివేళ ఆకాశం నల్లగా ఉన్నప్పుడు చిన్న చిన్న నక్షత్రాలు తెలిసి తెలియకుండా రాత్రి నల్లగా ఉన్న ఆకాశం, ప్రొద్దుట నీలవర్ణంలో ఆకాశం, తెల్లని మబ్బులు అలా వెళుతూ ఉంటే ఎంత బాగుందో కదా. పగలు రాత్రి తేడా తెలుస్తోందా మీకు? ఈ చక్రం మూసుకుపోయినప్పుడు మనిషి కనపడడు. ఎదురుగా ఉన్న తెల్లని మబ్బుల మసగగా ఆకారం మాత్రమే తెలుస్తుంది. ఎక్స్ప్రెస్ చేయలేడు, మాట బయటికి రాదు, గొంతులో ఆగిపోయి ఉంటుంది. మనసులో మాట చెప్పలేని దుస్థితి వస్తుంది. అది పెరిగి థైరాయిడ్ అవుతుంది, కొన్నిసార్లు క్యాన్సర్ కూడా కావచ్చు. దాన్ని పోగొడదాం ఈరోజు, అది కూడా బాగు చేద్దాం, హీల్ చేద్దాం. ఇప్పుడు మనం థర్డ్ ఐ చక్రం గురించి తెలుసుకుందాం. కొంతమంది చెప్తారు ఇది భగవంతుడి నివాసం అని. భుక్కిడి కదా, అందుకే అనుకుందాం. అసలు భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడా? అది తెలియదు, కానీ తెలుసుకుందాం. ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి, నమ్మాలి. ఈ బ్రహ్మాండానికి శక్తి ఆయనే కదా, ఆ పరమాత్మే. ఆయనే లేకపోతే ఏదీ లేదు. ఎప్పుడైతే ఈ చక్రం మూసుకుపోందో అప్పుడు భయం వేస్తుంది, తలనొప్పి వస్తుంది, సైనస్ వస్తుంది. భయం అర్థం కాదు, ఏం జరుగుతోందో, కారణం ఏ చక్రం మూసుకుపోయింది, అంటే ఆలోచనాశక్తి లేకుండా పోయింది. దాన్ని రిపేర్ చేయాలి, హీల్ చేయాలి. ఈ చక్రం రంగు ఇండుగో, అంటే బ్లూ పర్పుల్ కలిస్తే వచ్చే రంగు. అందంగా ఉంది కదూ. ఇప్పుడు మనం ఆఖరి చక్రం, క్రౌన్ చక్రం గురించి తెలుసుకుందాం. ఇది ఓపెన్ అవ్వగానే భగవంతుడిలో లీనం అయిపోతాం, ఆయనకు సరెండర్ అయిపోతాం. అందరము ఆయన పిల్లలమే, ఆయనలో ఐక్యం అవ్వటమే పరమావిధి. ఈ చక్రం తల మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రం మూసుకుపోతుందో అప్పుడు మనకి బుద్ధి పనిచేయదు, అందరితో సరిగ్గా కనెక్ట్ కాలేము, విడిగా ఉంటాము, చాలా అలసటగా అనిపిస్తుంది, టైర్డ్గా అనిపిస్తుంది. దాన్ని కూడా హీల్ చేద్దాం. ఇప్పుడు మనం బీజమంత్రంతో ఈ చక్రాలన్నింటినీ హీల్ చేద్దాం. ఎవ్వరి సహాయం లేకుండా, ఎవ్వరిని అడగకుండా ఈ 7 చక్రాలని హీల్ చేద్దాం. వాటిని తెరిచి హీల్ చేసి అందంగా ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. భగవంతుడు నేను నీవాడిని అని, నీకోసమే నేను నీ దగ్గరికి వచ్చాను అని మిమ్మల్ని హీల్ చేసి వెళ్ళడమే నా పని. ప్రశాంతంగా ఉండండి, కాళ్ళకి చెప్పులు లేకుండా, టైట్ వస్త్రాలు ధరించకుండా ఏదైనా నీట్ ప్లేస్ ఎంచుకుని పడుకోండి లేదా కూర్చోండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టండి. మెల్లగా మెల్లగా శ్వాస తీసుకోండి. అలా మెల్లగా డీప్ శ్వాస తీసుకోండి 2-3 సార్లు. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అవుతున్నారు. కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు, గొంతు,
చెస్ట్, బ్యాక్, కడుపు, కాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. కాలి వేళ్ళు కూడా రిలాక్స్ అవుతున్నాయి. చేతి వేళ్ళు కూడా రిలాక్స్ అవుతున్నాయి. ఇది ఒక కొత్త లోకం. ఎరుపు రంగు ఇప్పుడు మీ శరీరంలోకి ప్రసరిస్తోంది. ఎరుపు రంగు ఎంత అందంగా ఉందో కదూ. మెల్లగా ప్రతి అణువు చేరుకుంటోంది. రూట్ చక్రం హీల్ చేస్తోంది. Thank you.
ఇది మనసులో అనుకునండి. ఈ ఎరుపు రంగు మీ శరీరంలోకి పోనివ్వండి. హీల్ అవుతోంది, కొత్తగా అనిపిస్తోంది, హీల్ అవుతోంది. ఎరుపు రంగు అన్ని భాగాల్ని టచ్ చేస్తూ వెళుతోంది, హీల్ అవుతోంది. ఎర్రటి రాయి ఒకటి, రూబీ అంటారు కదా, అది మన మణిలాల్ని తీసుకుపోతోంది. అందంగా ఉంది కదూ, ఆనందంగా ఉంది కదూ. ఇప్పుడు మనం సాక్రాల్ చక్రం గురించి తెలుసుకుందాం, దాన్ని హీల్ చేద్దాం. ఆరెంజ్ కలర్లో ఉంది ఈ చక్రం. ఆరెంజ్ కలర్ మీ శరీరంలోకి ప్రవేశిస్తోంది, అన్ని భాగాలను కలుపుతోంది, అంతా ఆరెంజ్ కలర్. శరీరం అంతా నిండిపోయింది, ఆరెంజ్ కలర్తో స్నానం చేసినట్లుంది. ఎంత అందంగా ఉందో. మెల్లగా హీల్ చేస్తోంది, చాలా హాయిగా ఉంది, హీల్ అవుతోంది. ఇమాజిన్ చేసుకోండి ఎలా హీల్ అవుతోందో. హీల్ చేస్తోంది, అన్ని అంగాలు తాకుతూ కాలి గోళ్ల వరకు వెళ్ళిపోయింది. దీని బీజాక్షరం
దీన్ని జపించండి. ఇమాజిన్ చేసుకోండి, అది మీ శరీరంలోకి రానివ్వండి. ఇది అన్ని భాగాలను తాకుతూ వెళ్ళిపోతోంది. ఆరెంజ్ బట్టలతో ఎంత అందంగా ఉన్నారో. మీరు మెల్లగా హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు. ఇప్పుడు హీల్ అయిపోయారు. ఇప్పుడు మనం సోలార్ ప్లెక్సస్ చక్రం గురించి తెలుసుకుందాం. ఇది యెల్లో కలర్లో ఉంది. ఈ లైట్ మన శరీరంలోకి ప్రవేశించింది. యెల్లో లైట్ చాలా అందంగా ఉంది. చెడు అంతా తీసుకుపోతోంది. ఆ రాయి, యెల్లో రాయి, మీ శరీరంలోని బ్యాడ్ ఎనర్జీని కట్ చేస్తోంది. ముక్కలు చోసు తీసుకుపోతోంది. శరీరం అంతా యెల్లో అయిపోయింది, స్నానం చేసినట్లు. మెల్లగా హీల్ అవుతున్నారు. యెల్లో కలర్ మీ అణు అణువును తాకుతూ వెళ్తోంది. అవి యెల్లో గులాబీ పూలు. మెల్లగా చాలా అందంగా ఉన్నాయి. హీల్ అవుతున్నారు, మెల్లగా హీల్ అవుతున్నారు. దీని బీజాక్షరం రామ్.
ఇది అన్ని శరీర భాగాల్ని తాకుతూ వెళ్తోంది. ఎల్లో కలర్ ఎంత హాయిగా ఉంది అంటే సోన్లీ కూడా హీల్ చేస్తోంది. హీల్ అవుతోంది, హీల్ అవుతోంది. మెల్లగా అన్నీ తెరుచుకుంటున్నాయి. హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు. ఇప్పుడు హీల్ అయిపోయారు. ఇప్పుడు మనం హార్ట్ చక్రం గురించి తెలుసుకుందాం. ఇది ఆకుపచ్చ రంగులో ఉంది. మెల్లగా అది మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. మన తల్లి అనే భూమి ఆకుపచ్చ రంగు. భూమి నుండి అది డైరెక్ట్గా మట్టి నుండి మన శరీరంలోకి వస్తోంది. ఒక తల్లి తన పిల్లల్ని తీసుకుంటున్నట్లు అది మెల్లగా మన శరీరాన్ని అంత ఆకుపచ్చమయం చేస్తోంది. మన తల్లి ఎప్పుడూ మనల్ని ఏడవనియదు, తల్లి కాబట్టి. అది హీల్ చేస్తోంది. ఆకుపచ్చ రంగు ఎమరాల్డ్ రై మెల్లగా భాగాలకి ఉన్న మణిలాల్ని తీసుకుని పోతోంది. మన వాళ్ళు వెళ్ళిపోతే వచ్చే దుఃఖాన్ని కడిగివేస్తోంది. మెల్లగా అది హీల్ చేస్తోంది, మన దుఃఖాన్ని కడిగివేస్తోంది. దీని బీజాక్షరం
ఇది మనసులో అనుకోండి, హీల్ చేస్తోంది, దీని వైబ్రేషన్స్ చాలా స్ట్రాంగ్. మనసులో అనుకోండి, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఉంటుంది, ఎందుకంటే అది రాత, బ్రహ్మరాత. ఆకుపచ్చ రంగు చాలా హైగా ఉంది, చాలా నప్పింది మీకు. మెల్లగా హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు. పగిలిన గుండెల్ని కలిపారు మీరు, అంత దుఃఖాన్ని జయించారు మీరు. హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు, హీల్ అయిపోయారు. ఇప్పుడు మనం థ్రోట్ చక్రాన్ని చూద్దాం. దీని రంగు నీలం, చాలా అందంగా ఉంది కదూ, ఎందుకంటే ఇది ఆకాశం రంగు. మనసుకి హత్తుకుపోతుంది, మీ శరీరంలోకి వచ్చేస్తోంది. మెల్లగా అది మీ శరీరంలోకి వస్తోంది. సఫైర్ రాయి ఉంది, అది తెలుసు కదా, చూశారు కదా, అది శరీరంలోని నెగిటివిటీని తీసుకెళ్ళిపోతోంది, హీల్ చేస్తోంది. మెల్లగా ఫీల్ అవ్వండి, అది మీ శరీరాన్ని హీల్ చేస్తోంది. దీని బీజాక్షరం
ఇది మనసులో అనుకోండి. హీల్ చేస్తోంది నీలరంగు, చక్కటి తారలు హీల్ చేయడానికి వచ్చాయి. మెల్లగా హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు, హీల్ అయిపోయారు. ఇప్పుడు మనం థర్డ్ ఐ చక్రం ద్వారా హీల్ చేద్దాం. దీని రంగు ఇండికో, అందంగా ఉంది కదూ. శరీరానికి తాకినప్పుడు అనిపిస్తుంది శివుడే మనల్ని అక్కున చేర్చుకున్నాడు అని. మన భ్రుకుటిలో ఉంది ఈ చక్రం. ఇమాజిన్ చేసుకోండి, వైలెట్ లైట్ మన శరీరంలోకి వచ్చేస్తోంది, శరీరంలోని అన్ని ప్రదేశాలను తాకుతూ వెళ్తోంది, అంతా ఇండిగోమయం, హీల్ చేస్తోంది. ఎంత అందంగా ఉందో, కొత్త లోకంలోకి తీసుకుపోతోంది, హీల్ చేస్తోంది. మీ శరీరంలో ఉంది అది. నా మనసులోని అన్ని శంకలను తుడిచిపెట్టేస్తోంది, హీల్ చేస్తోంది, హీల్ చేసేస్తోంది. దీని బీజాక్షరం ఓం.
ఇది మనసులో అనుకోండి. ఇది పృథ్వని నడిపిస్తుంది. ఓంకారం బీజాక్షరం, ఇది బీజమంత్రం. దీనిలో ఉన్న వైబ్రేషన్స్ క్యాన్సర్ని కూడా నయం చేస్తాయి. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తోంది, హీల్ చేస్తోంది. ఓం ఓంకారాన్ని ఫీల్ అవ్వండి. ఎక్కడికి పోతోందని తెలుసుకోండి. హీల్ అవుతున్నారు. ఆ పర్పుల్ కలర్ పువ్వులు మెల్లగా మీ శరీరాన్ని తాకుతూ వెళ్తున్నాయి. హీల్ అవుతున్నారు, మెల్లగా హీల్ అవుతున్నారు. అందంగా ఉన్నారు. మీ శరీరం అంతా, మనసు, సోల్లోకి విడిచారు. హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు, హీల్ అయిపోయారు. ఇప్పుడు మనం ఆఖరిదైన క్రౌన్ చక్రాన్ని హీల్ చేద్దాం. అది పర్పుల్ కలర్లో ఉంది. ఇది ప్రతి అణువులోకి వెళ్తోంది. ఇమాజిన్ చేసుకోండి, మెల్లగా అది అన్ని శరీర భాగాలను తాకుతూ వెళ్తోంది. మెల్లగా హీల్ అవుతున్నారు. ఇది మీ శరీరంలోకి పూర్తిగా వ్యాపిస్తోంది. హీల్ అవుతున్నారు. దీని బీజాక్షరం అహం.
ఇది మనసులో అనుకోండి, ఫీల్ అవ్వండి, దీని వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వండి. హీల్ అవుతున్నారు, మీద పడి ఉన్న దుమ్ము ధూళి అంతా కడిగినట్లు అయిపోతుంది, కొత్త శరీరం వచ్చేస్తోంది. ఫీల్ అవ్వండి, హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు. అద్దంలో చూసుకోండి ఇప్పుడు, ఎంత అందంగా ఉన్నారో కదా, చిన్న పిల్లాడిలా అయిపోయారు. భయపడవద్దు, హాయిగా ఉంటుంది కదూ, మెల్లగా హీల్ అవుతున్నారు. పర్పుల్ కలర్ని అంతా వెళ్ళనివ్వండి, హీల్ అవుతున్నారు, కొత్తగా ఉన్నారు. క్రౌన్ నుండి అంతా ప్రవహిస్తోంది, ఫీల్ అవ్వండి. ఇమాజిన్ చేసుకోండి, మీ శరీరం అంతా అదే ఉంది. భగవంతుడిచ్చిన ఆ పాత శరీరం ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది, మైల అంతా కడిగినట్లు అనిపిస్తోంది. హీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు, హీల్ అయిపోయారు. ఇది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. మెడిటేషన్ అనేది హాయినిస్తుంది, మన భయాన్ని తొలగిస్తుంది. రెండు చేతులు కలపండి, ఇప్పటిదాకా కూడబెట్టిన ఎనర్జీని అంతా కలిపి చేతులను రబ్ చేయండి. మెల్లగా కళ్ళకు అద్దుకోండి. ఇప్పటిదాకా ఉన్న ఎనర్జీ అంతా మీ కళ్ళ నుండి చేతుల వరకు అంతా మీ ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది.